టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని బాగంబర్పేట్ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ పద్మావతి డిపి రెడ్డి హాజరై జెండాను ఎగరవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 21 ఏళ్ళు ప్రస్థానంలో తెలంగాణ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. అంతేకాకుండా పేదలకు రైతులకు అండగా ఉన్నారని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ లాంటి నాయకులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వసంతంలోకి అడుగు పెడుతున్న టీఆర్ఎస్ పార్టీకి, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, అలాగే ప్రజలందరికీ కూడా మరి శుభాకాంక్షలు. ఈ 21వ వసంతంలో మేము చాలా ఆనందంగా మరి ముందు కూడా ఇలాగే ఇంకా కూడా ఉత్సాహంతో అందరం కూడా జరుపుకోవాలని అనుకుంటున్నాము. మీరు అందరూ, మీకు అందరికీ తెలుసు, టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమం పార్టీలో నుంచి ఉద్భవించి ఈరోజు మరి ఒక రాజకీయ సుస్థిర పార్టీగా మరి ప్రపంచంలోనే ఇంత అనతి కాలంలోనే ఒక తక్కువ వ్యవధిలోనే మరి ఇంత ఎత్తుకు ఎదగలింది అంటే మరి ఆ టీఆర్ఎస్ పార్టీయే. మరి టీఆర్ఎస్ పార్టీ ఇంత ఎదగడానికి మీ అందరికీ తెలుసు. దీనికి అందరికీ, తెలంగాణకు అంతటికీ కూడా స్ఫూర్తిదాత అయిన కేసీఆర్ గారి నాయకత్వంలోనే మరి ఇదంతా కూడా జరిగింది. మరి అలాగే ఈ 20 వసంతాలలో మనం చూసుకున్నట్టయితే మరి చాలా ఏళ్ళు ఉద్యమంలో పోరాటం చేసి టీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీ అనే విధంగా మరి ఎక్కడ చూసినా కూడా ఈరోజు తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీనే అని అడిగే విధంగా దేశంలో అందరు కూడా అంత అక్కడికి వెళ్ళాము అంటే మరి ఇదంతా కూడా కేసీఆర్ గారి ఘనతే. ఉద్యమంలో ఎన్నో మరి కష్టాలు అనుభవించి తర్వాత మనకు తెలంగాణ చేకూరిన తర్వాత ఈరోజు ఇంత ప్రగతి పదంలో నడుస్తుంది అంటే మరి అది కేసీఆర్ గారి నాయకత్వంలోనే జరిగింది. సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పనులు కానీ, మరి ఏ రాష్ట్రం కూడా ఇన్నేళ్ల నుంచి ఉన్న ఏ రాష్ట్రం కూడా లో కూడా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు మన దగ్గర జరిగాయి. మీకు అందరికీ తెలుసు, ఈరోజు నీటిపారుదల శాఖలో కానీ, లేకపోతే విద్యుత్ రంగంలో కానీ, విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఏ రంగం తీసుకున్నా మరి ఉపాధి కల్పనలో కానీ, మరి అట్లాంటివే కాకుండా పేదలందరినీ కూడా మరి అందరితో పాటు సమానంగా చూసే విధంగా ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెట్టి మరి కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, అలాగే దళిత బంధు అని కూడా ఎస్సీలను కూడా ఎంకరేజ్ చేసే విధంగా అందరు కూడా మరి అందరితో పాటు సరిసమానంగా బతకాలని, దళితులను కూడా ఎంకరేజ్ చేస్తూ దళిత బంధును ప్రవేశపెట్టి మరి ఒక ఆదర్శ రాష్ట్రంగా ఈరోజు నిలిచింది అంటే అది కేసీ